నమస్తే, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అబద్ధాలకు గోడ కట్టినట్టు చెప్పుట్లా కాంగ్రెస్ వాళ్ళను మించినోళ్ళు లేరనే టాకున్నది బయట. తల్లికి భువ పెట్టనోడట, చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. అగో, ఇలా కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలని చెప్తున్న మాటలు కూడా గట్లనే ఉన్నాయని అంటున్నారు వాళ్ళ గురించి ఎరుకైన వాళ్ళంతా. కర్ణాటకల రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ముస్తి 3 గంటలు కూడా ఇస్తలేరని కన్నడ రైతాంగం కన్నెర్రయ్యేసింది. రోడ్ల మీదకి వచ్చి నిరసనలకు దిగింది. చూడు రోమల్క, మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగేళ్లు దాటాయని తందుకు కాంగ్రెస్ వాళ్ళ తీరు చూసి చెప్పొచ్చు. రైతులకు ఫ్రీ కరెంట్ ఎందుకయ్యా అని ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఎక్కిరిస్తాడు. కర్ణాటక మంత్రి ఏమో రైతులు నష్టపరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు అని బలుపు మాటలు మాట్లాడతాడు. రైతులంటే వాళ్లకు వల్లమానిన ప్రేమ ఉన్నది. అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ ఇస్తామని ఉద్దర మాటలు చెప్పిండ్రు. ఇప్పుడు కరెంట్ ఇచ్చుడు చేతగాక చేతులు ఎత్తేసిండ్రు. నమ్మి పవర్ అప్ప చెప్తే మాకు పవర్ లేకుండా చేస్తారా అని కన్నడ రైతులు కన్నెర్రయ్యేసిండ్రు. రోడ్ల మీదకొచ్చి సర్కార్ మీద జంగు సైరన్ ఊదిండ్రు. స్పాట్ వాడాలిడ. జనులారా, ఒక్కసారి ఆలోచించుకోవాలి. కర్ణాటకలో కావడెత్తేసిన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఉచిత కరెంట్ ఎట్లిస్తారు? 60 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం పని చేయసాతగానోళ్ళు ఇప్పుడు వచ్చి చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? అబద్ధాలు నమ్మి అందలం ఎక్కించినందుకు కన్నడ జనాల పరిస్థితి ఏమైందో చూస్తుండ్రు కదా. తెలంగాణకు కూడా గసొంటి దౌర్భాగ్యమే కావాలనా? మీ చేతులనే ఉన్నది, ఆలోచన చేయండి అని సోషల్ మీడియాలో నెటిజన్లు మస్తుగా మండిపడుతున్నారు.